భారత గణతంత్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబవుతుంది. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలశిల రఘురాం వివిధ శాఖల అధికారులతో కలిసి సోమవారం పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం, కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్లు కె మాధవీలత, మోహన్ కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్ జి సూర్యసాయి, ప్రవీణ్ చంద్, విద్యుత్ సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ పోలీస్ తదితర శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. పెరేడ్ కు సంబంధించిన రిహార్సల్స్ ను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర శాఖల ఉన్నత అధికారులు హాజరవుతారు. కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి ఈ వేడుకలకు 200 మంది అతిథులు మాత్రమే ఆహ్వానిస్తున్నారు. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం కోసం ఏర్పాటు అనేది కూడా పూర్తి అయ్యాయి. ప్రభుత్వం రాష్ట్రాలు వచ్చినటువంటి పూర్తి కార్యక్రమం కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేస్తూ ఉన్నాం. ఇక్కడ కోవిడ్ ఉన్నటువంటి దృష్ట్యా ఎక్కువ అతిథులకి పిలవలేదు, పబ్లిక్కి పిలవలేదు. కానీ ప్రోటోకాల్ డిగ్నిటరీస్ అందరినీ కూడా పిలిచాము. వాళ్ళందరూ కూడా వస్తారు. అండ్ ఈ కార్యక్రమంలో పడినటువంటి కంటింజెన్స్ అదేవిధంగా ట్యాబ్లెట్స్ కూడా మంచిగా చేసినటువంటి ట్యాబ్లెట్స్ అండ్ కంటింజెన్స్ కూడా గవర్నర్ గారు చేతుల మీదుగా బహుమానం ఇవ్వడం జరుగుతుంది. అంటే కార్యక్రమాలు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని చెప్పి తెలియదు. దేశంలోని మొదటి స్థానంలో ఉంది మత్స్యకారు. ఇప్పుడు మన ముందుకు వస్తోంది అనే మాటలు పడికట్టు పదాల్లో పెదవులతో పలకడానికి మాత్రమే పరిమితం కాకుండా హృదయంతో విశ్వసించి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రా